చాలా చాలా డేంజర్ లో పడుతున్నాం. అందుకు కారణం ఎవరు? మీరు. నేను ముందే చెప్పాను, కానీ మీరు ఆశ నా పర్సనల్ అన్నారు, నెత్తి మీద పెట్టుకున్నారు. ఇప్పుడు అది మీ నెత్తి మీదే డాన్స్ డాన్స్ చేస్తుంది. అవును, నేను మనిషినే, ఫీలింగ్స్ లేని బండరాయిని కాదు. మీ ఫీలింగ్స్ కి రిజల్ట్స్ స్కాండల్, తల ఎత్తుకోలేని స్కాండల్ సార్. ఇదంతా దానివల్లే. దాన్ని సార్, ఇది పంతాలకు పోయే టైం కాదు. అంటే కాన్ఫ్లిక్ట్ వద్దు అనుకుంటే కాంప్రమైజ్ తప్పదు. కాంప్రమైజా? అల్లా, సారీ. ఇట్స్ ఆల్ రైట్ సార్, ఆశాకి ఫోన్ చేస్తాను. ఆశ, సార్ నీతో మాట్లాడతారంట, ఇంటికి రా. ఓకే. ఏదో మాట్లాడాలన్నట్టు గుర్తు. ఆశ, సార్ నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని ప్రామిస్ చేసిన మాట నిజమే. కానీ ఆ ఫణీంద్ర తన తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించకపోతే ఆ ఇంజనీర్ని చంపేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ ఇంజనీర్కి ఏం జరిగినా బాపినేడు గారే చేయించారని అందరూ నమ్ముతారు. చెయ్యని నేరం మెడకు చుట్టుకుంటుంది. కుంటే అర్థం చేసుకో, నిజంగా నీకే ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాలనున్నా నీ పేరుని రికమెండ్ చేయలేని సిచ్యువేషన్. ఇప్పుడు చెప్పు. నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి. ఎంత చెప్పినా అర్థం కావట్లేదా? ఆశకు హద్దుండాలి. ఎమ్మెల్యే కావడానికి ఏళ్ళు ఏళ్ల కొద్ది వెయిట్ చేయాలి. బాపినేడు, నేను నీతో 9 రాత్రులు గడిపాను, నష్టపరిహారం వసూలు చెయ్యాలిగా. ఎంత కావాలి? 2 కోట్ల. నాకు కోట్లని ప్రింట్ చేసే మిషన్ కావాలి. ఆశ, మీ మధ్య ఉన్న రిలేషన్ గురించైనా కొంచెమైనా ఆలోచించు. రిలేషనా? పంజా విసిరే సింహానికి బలైపోయే గొర్రె పిల్లకి ఏంటి రిలేషన్? పగబట్టినట్టు ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఆ పగే, ఇన్నాళ్లుగా నా గుండెల్లో రగులుతున్న పగే. ఎవరు నువ్వు? అప్పుడే మర్చిపోయావా బాపినీడు? ఓ వర్షం కురుస్తున్న రాత్రి తాగిన మైకల్లో నీ గెస్ట్ హౌస్లో నిస్సహాయురాలైన ఓ ఆడపిల్లని సర్వనాశనం చేశావే, నన్నే. ఒక్కడిని చేసి నీ గూండాలు దారుణంగా కొట్టి శాశ్వతంగా అవిటివాణ్ణిగా మార్చారే నా హరీష్నే. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని కోటి ఆశలతో ఎన్నెన్నో తీపి కలలతో బైక్ మీద వస్తుంటే పైశాచికంగా మా ప్రేమ సౌధాన్ని కూల్చేసిన నీ మీద పగతోనే. బాపినీడు, నీలాంటి మృగాడి చేతుల్లో నలిగి నాశనమైపోయిన ఆడది 3 దారులు వెతుక్కుంటుంది. 1, తనకి జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పుకోలేక 4 గోడల మధ్యే కుళ్ళి కుళ్ళి ఏడవడం. 2, కళ్ళు మూసినా తెరిచినా అదే జ్ఞాపకం పీడకలలా వెంటాడుతుంటే భరించలేక ఆత్మహత్య చేసుకోవటం. 3, తెగించి న్యాయం కోసం పోరాటం. కోర్టుల చుట్టూ తిరుగుతూ గెలుస్తుందో ఓడిపోతుందో తెలియని సంఘర్షణతో ఏళ్ల కాలాన్ని ఆత్మక్షోభతో అనుభవించడం. నేను ఈ 3 దారులు వద్దనుకున్నాను, కావాలనే 4వ దారిని ఎంచుకున్నాను. నాశనం చేసిన నిన్నే నిచ్చెనగా చేసుకోవాలి, ప్రతీకారాన్ని తీర్చుకోవాలి, నష్టపరిహారాన్ని సాధించాలి. అందుకే నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేశాకే. ద్రౌపది వస్త్రాపహారం నాటకం రోజున కావాలనే ద్రౌపదిని ఎల్లకుండా ఆపాను. కొంగు తగిలితే పిచ్చెక్కిపోతావని తెలిసే ద్రౌపది వేషం కట్టి కావాలనే నీకు ఆ రోజు దగ్గరయ్యాను.
అతన్ని క్యాష్ చేసుకోవాలని బెడ్రూమ్ సీన్ మొత్తం రికార్డ్ చేశాను. ఫుల్ 1 అవర్ సీడీ ఇప్పుడు నా దగ్గరుంది. అవసరం నీది, అవకాశం నాది. ఆశ, జరిగిందేదో జరిగిపోయింది, మనం అండర్స్టాండింగ్ కొద్దాం. ఫైనల్ గా చెప్పు. ఓన్లీ 2 ఆప్షన్స్, ఎమ్మెల్యే టికెట్ లేదా 100 కోట్ల క్యాష్. రెండు కాదంటే పాలిటిక్స్ అనే నీ పవర్ఫుల్ బిల్డింగ్ పగిలిపోద్ది.